నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు సమీకరణాలు చోటు చేసుకుంటాయి దీనికి సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్సిపిలో అయితే ఓ రకమైనటువంటి అంతర్మదనం ప్రారంభమైంది ఇప్పుడు తాజాగా ఎవరైతే అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉంటున్నాయో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా వైఎస్ఆర్సిపిలో కీలకమైనటువంటి నేత తన అనుచరులతో భేటీ అయ్యారు ఇప్పుడు ఇదే వార్త తాడేపల్లి ప్యాలెస్లో కలకలాన్ని రేపింది ఆయన ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు బాలినేని పక్కన పెట్టారు అనేది బాగా వినిపిస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇటీవల కలవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తాడేపల్లి సమీపంలోనే ఓ గెస్ట్ హౌస్లో మూడు రోజుల పాటు ఆయన అక్కడ వెయిట్ చేసి లాస్ట్కి ఆయన ఫోన్ కూడా ఆన్సర్ చేయకుండా ఉండడంతో అలిగి ఆయన హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్లో తనకు సంబంధించినటువంటి దగ్గర వాళ్ళతో స్నేహితులతో సమావేశం అయిన తర్వాత తాజాగా ప్రకాశం జిల్లాలోనే కొంతమంది నాయకులతో అనుచరులతో సన్నిహితులతో భేటీ అయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి త్వరలోనే వైఎస్ఆర్సిపిని వీడుతున్నారు అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది వాస్తవానికి బాలినేని శ్రీనివాస్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సమీప బంధువు కొంతమంది సీనియర్ల వల్ల బాలినేనికి గౌరవం దక్కడం లేదు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి కూడా బంధువే ఇలాంటి క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో మార్పులు చేర్పుల విషయంలో బాలినేని మాటను కనీసం పట్టించుకోలేదు అనేది బాగా వినిపించింది అది వాస్తవం కూడా ఇట్లాంటి క్రమంలో బాలినేని రాజకీయ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది కీలకంగా మారింది ఇటీవలనే తన కుమారుడు కూడా ఒక వ్యాఖ్య చేశాడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకున్నారు వైఎస్ఆర్సిపి పెద్దలు ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది ఇప్పటికే బాలినేని షర్మిలతో కాంటాక్ట్లోకి వెళ్ళారు షర్మిల వెంట నడుస్తారు దాని ప్రచారం జోరుగా సాగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల మార్క్ అనేది కనిపించబోతుంది దానికి సంబంధించి అధిష్టానం కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు పార్టీ అధ్యక్షురాలిగా ఇలాంటి క్రమంలో షర్మిల వెనుక ఉండి మనం నడిపించాలి ఈసారి ఎలాగైనా మన ముద్ర ఏంటనేది వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి తెలియాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారని దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వారిని టర్న్ చేయటానికి ముఖ్యంగా కాంగ్రెస్లోకి రప్పించడం కోసం పని చేయాలి అనే దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఫోకస్ పెట్టబోతున్నారు వీళ్ళంతా షర్మిలా వర్గంగా మారబోతుంది అనేది విస్తృత స్థాయిలో ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి మొదట్లో బాగానే ఉన్నప్పటికీ బాలినేనికి జగన్మోహన్ రెడ్డి గారికి చెడిందని ఆయన మాట ఏది కూడా పట్టించుకోవట్లేదని కనీసం అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా నా మాటకు లెక్కలేదు అని చెప్పి ఆయన తన అనుచరుల దగ్గర బాధపడినట్లు అలాగే ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దానికి కారణమైనటువంటి వైఎస్ఆర్సిపి నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా కనీసం చర్యలే లేవు ఈ ప్రధానమైనటువంటి అంశాలతోనే ఆయన తాజాగా ఆయన అనుచరులతో భేటీ అయినట్లు ఆ కార్యకర్తలంతా గుర్తింపు లేని ప్రాధాన్యత లేని పార్టీలో ఉండటం వేస్ట్ సార్ వద్దు మనం పార్టీ మారదాం ఆ పార్టీ ఏదైనా మీరు చెప్పండి మేము మీ వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మీతోనే ఉంటాం మీతోనే ప్రయాణం చేస్తాం వారి అభిప్రాయాన్ని ఆయన ముందు ఉంచారట ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఆయన పార్టీ మారేది కన్ఫామ్ కాంగ్రెస్లోకి వెళ్తారా ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇక్కడ కీలకంగా మారింది ఇప్పటికే షర్మిలతో ఆయన కాంట్రాక్ట్లు ఉన్నారని అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు ఎలా అయినా పార్టీ మారతాడు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశాన్ని సజ్జల అలాగే బొత్స వైవి సుబ్బారెడ్డి విజయసాయి వీళ్ళ దగ్గర ప్రస్తావించినట్లు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో బాలినేని రాజకీయ భవిష్యత్తు ఏంటి ఆయన ఏ రకంగా మారబోతున్నారు షర్మిలతో నడిస్తే దానివల్ల వైఎస్ఆర్సిపికి ఏమైనా నష్టం ఉంటుందా అనే ఇటువంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది